బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఏదో కాదు, ఇదే టీవీఎస్ ఎంటార్క్ 125. సో ఈ బైక్ తీసుకొని ఈ రోజుకి మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి 1 ఇయర్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 13, 2021లో నేను ఇది తీసుకున్నాను. సో వీడియో రికార్డ్ చేస్తున్న వచ్చరికి ఫిబ్రవరి 11. సో 2 రోజుల ముందు రికార్డ్ చేస్తున్నాను, అది వేరే విషయం అనుకోండి. సో ఎనీవే ఈ బైక్ని అయితే మాత్రం నేను 1 ఇయర్ పాటు యూజ్ చేస్తాను. ఈ 1 ఇయర్లో నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలామంది ఈ బైక్ కోసం లాంగ్ టర్మ్ రివ్యూ కూడా అడుగుతూ ఉన్నారు. సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నాకు ఏం మైనస్ అనిపించింది, ఏం ప్లస్ పాయింట్స్ అనిపించింది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈ బైక్ మీద నేను దాదాపు 6000 కిలోమీటర్లు, అంటే 5800 కిలోమీటర్లు అయితే తిరిగాను. సో ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే దీని గురించి డీటెయిల్డ్గా అయితే నేను చెప్పను, బూట్ స్పేస్ ఎంత ఉంది, ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, డాష్ బోర్డ్ ఎలా ఉంది, ఇలా డీటెయిల్డ్గా అయితే చెప్పను. డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను 1 ఇయర్ బ్యాక్ చేశాను, మీరు ఆ వీడియో చూడండి. జస్ట్ ఈ వీడియో ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ లాగా ఉంటుంది అంతే. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఎట్లాంటి ఆటోమొబైల్ రిలేటెడ్ ఛానల్ అయితే కాదు, ఈ ఛానల్ టెక్ రిలేటెడ్ ఛానల్, దీనిలో ఓన్లీ టెక్ కంటెంట్ మాత్రమే ఉండేది. బట్ ఏంటంటే బైక్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఒక రిఫరెన్స్ కోసం ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా ఆటోమొబైల్ ఛానల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. దానికి ఒక రిఫరెన్స్ లాగా ఈ వీడియోని అయితే తీసుకోండి. అతి తొందరలో మీ ముందుకు ఆటోమొబైల్ ఛానల్తో కూడా మీ ముందుకు అయితే వస్తాను. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బైక్లో నచ్చిన ఫస్ట్ ప్లస్ పాయింట్ అండ్ ఈ బైక్ నేను తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇంజన్. సో దీనిలో ఇంజన్ ఇది మీకు 125 సీసీ ఇంజన్ ఉంటుంది. సో సెగ్మెంట్లోనే బెస్ట్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఇది మీకు 0 to 60 కిలోమీటర్స్ రీచ్ అవడానికి జస్ట్ 6 సెకండ్స్ టైం మాత్రమే తీసుకునేది. సో జస్ట్ 6 సెకండ్స్లోనే ఇది మీకు 60 స్పీడ్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ అలాగే దీని మీద నేను టాప్ స్పీడ్ 110 వెళ్ళాను. సో ఎస్, మీరు నంబర్ నాకు తెలుసు, అందుకనే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు రైడ్ మోడ్స్లో రికార్డ్ అయింది 103. సో 103 వచ్చరికి నేను ఫ్లాట్ రోడ్ మీద వెళ్ళింది అనమాట. 110 వచ్చరికి ఒక స్లోప్లో వెళ్ళాను. సో ఆ స్లోప్ ఉండటం వల్ల కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళుండొచ్చు, అది టోటల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కిందకి రాదు కాబట్టి అది నేనైతే చూపించట్లేదు. టాప్ స్పీడ్ వచ్చరికి 103 అనమాట. సో ఆల్రెడీ ప్రూఫ్ చూసారు కదా, టాప్ స్పీడ్ నేను 110 వచ్చరికి స్లోప్ లో వెళ్ళాను. అండ్ 103 ఆల్రెడీ స్పీడ్ మీరు చూసారు, అది వచ్చరికి ఫ్లాట్ రోడ్ మీద వెళ్ళింది అనమాట. సో ఖచ్చితంగా దీనికి 100 చేయడం అయితే పెద్ద ఇష్యూ అయితే కాదు, ఈజీగా మీకు 100 కిలోమీటర్స్ కూడా రీచ్ అవుతుంది. అండ్ ఈ 1 ఇయర్లో నేను ఏమైనా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ నోటీస్ చేశానంటే ఏం లేదు. ఫస్ట్ రోజు నేను ఈ బైక్ తీసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉంది. పర్ఫార్మెన్స్లో నేను అట్లాంటి చేంజ్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఓవర్ ది టైం నేను 2 సర్వీసులు అయిన తర్వాత మాత్రం కొద్దిగా వైబ్రేషన్ నోటీస్ చేశాను. సో వైబ్రేషన్ అంటే మొత్తం బండి మొత్తం వైబ్రేషన్ అయితే రాదు, జస్ట్ మీరు 15 కిలోమీటర్స్ ఆ 10 కిలోమీటర్స్ లోపు స్పీడ్లో ఉన్నప్పుడు డాష్ బోర్డ్ దగ్గర కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది. అది చాలామంది ఎంటార్క్ వాడే వాళ్ళు అయితే నాకు కంప్లైంట్ చేశారు, డాష్ బోర్డ్ దగ్గర లో స్పీడ్లో వైబ్రేషన్ వస్తుందని. సో నా బండి కూడా ఆ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ ఇక దీనికి నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి లుక్స్ అనమాట. దీని మీరు లుక్స్ ఎట్ నుంచి అయినా చూడండి. సో మీరు ఈ బైక్ ని ఫ్రంట్ నుంచి చూసినా, బ్యాక్ నుంచి చూసినా, సైడ్ నుంచి చూసినా, సో దీనిలో మీకు లుక్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. నేను కొన్న కొత్తలు అయితే చాలా మంది అడిగారు. అండ్ కొన్ని సంవత్సరం అయినా కానీ ఇప్పటికి కూడా కొంతమంది అయితే అడుగుతారు ఏం బైక్ ఇదని. అండ్ ఈ బైక్ లో మీకు ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది, ఎందుకంటే నేను ఈ బైక్ ని 1 ఇయర్ నుంచి వాడుతున్నా. 1 ఇయర్లో ఇది మీకు ఎండకి ఎండి వానకి తడిసి మంచులో మళ్ళీ చలిపోనికి ఇన్ని అయిన తర్వాత కూడా దీని ప్లాస్టిక్ క్వాలిటీ మీకు కలర్ ఫేడింగ్ అయితే ఏం పోలేదు. సో కలర్ నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, కొంచెం కూడా చేంజ్ అయితే లేదు. ఈ బండి నేను నీడలో కూడా పెట్టాను, కనీసం కవర్ కూడా ఒక 6 మంత్స్ కవర్ వేసాను, దాని తర్వాత కవర్ కూడా తీసి అవతల పడేసాను. అండ్ ఇక దీనిలో నెక్స్ట్ ప్లస్ పాయింట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్. ఈ బండి మీకు రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో నేను మిగతా బండ్లు కూడా నేను కొన్ని నడిపాను, హోండా డియో ఒకటి, యాక్సెస్ 125 ఒకటి, అవి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటాయి, కాకపోతే వాటిలో అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. మీరు 80 దాటంగానే ఆర్ 90 ఆ స్పీడ్స్లో ఉన్నప్పుడు గాలి వచ్చిందంటే బండి ఊగిపోతూ ఉండిద్ది. ఈ బైక్లో అయితే నేను అట్లాంటి ప్రాబ్లం అస్సలు నోటీస్ చేయలేదు. నేను హండ్రెడ్ స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా చాలా స్టేబుల్గా ఉంది, ఎట్లాంటి గాలికి వనగటం, హ్యాండిల్ షేక్ అవటం అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఎక్కడా నోటీస్ చేయలేదు. అండ్ అల్టిమేట్లీ మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ బండి మీద వెళ్తున్నప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ టర్నింగ్స్ కూడా ఇది మీకు స్కిడ్ అవటం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. వీటి టైర్స్ అయితే మీకు చాలా పెద్దగా ఉంటుంది, ముందు వచ్చేసరికి 12 ఇంచ్ టైర్ ఉంటుంది, వెనకాల వచ్చేసరికి 10 ఇంచ్ టైర్ ఉంటుంది. వెనకాల టైర్ ప్రొఫైల్ చాలా పెద్దది, మీకు ఎట్లయితే పెద్ద బండ్లు FZ కి ఇట్లా పెద్ద పెద్ద బండ్లకి వెనకాల టైర్ కొద్దిగా లావుగా ఇస్తారు, అట్లా దీనికి కూడా లావుగా ఉంటుంది అనమాట. టైర్స్ గ్రిప్ కూడా మీకు సూపర్ ఉంటుంది. అండ్ బ్రేక్స్ కూడా మీకు ఆన్ పాయింట్ ఉంటాయి, మీరు మంచి హై స్పీడ్ లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే ఎక్కడ ఆగిద్దా ఆగదా అనే డౌట్ అయితే మీకు అవసరం లేదు. బ్రేక్స్ కూడా
మంచి ఆన్ పాయింట్ అవుతా ఉంటే జస్ట్ మీరు మెయింటైన్ చేయాలి. డైలీ ఇంటర్వెల్స్ లో మీరు రెగ్యులర్ గా సర్వీస్ ఇస్తూ ఉంటే చాలు, బ్రేక్స్ మీకు ఆన్ పాయింట్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కాన్స్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మేజర్ కాన్ వచ్చేసరికి దీని మైలేజ్ అనమాట. పెట్రోల్ ఇది కుక్క తాగినట్టు తాగింది. సో మైలేజ్ మీకు లీటర్ కి 35 టిపికల్, అంతే 35 ఇస్తే దరఫ్ గా, 35 కి మించి అయితే పోదు. మీరు కొద్దిగా బాగా రెస్పాన్సిబుల్ గా 30 స్పీడ్ దాటకుండా ర్యాపిడ్ యాక్సిలరేషన్ తగ్గించి, ర్యాపిడ్ బ్రేకింగ్ తగ్గించి మీరు నడిపితే మాత్రం ఒక 40 వరకు ఇచ్చిద్దాము రఫ్ గా. బట్ డైలీ నా యూజేజ్ లో మాత్రం నాకు 35 ప్లస్ మైలేజ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఇంకా హైవే మైలేజ్ అయితే ఘోరం, ఎందుకంటే హైవేలో మనం కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తాం కాబట్టి 30 మాక్సిమం 29-28-30 అంతే. సో మైలేజ్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది. పెట్రోల్ ఉపయోగాలంటే ఏడుపు వస్తుంది భయ్య, మరీ 110 రూపాయలు 35 మైలేజ్ అని చెప్పండి. సో ఈ బైక్ లో నాకు మేజర్ మైనస్ పాయింట్ అయితే ఇది ఒకటే అనిపించింది, మిగతా అన్ని సూపర్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇది మైనస్ పాయింట్ కాదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఈ బైక్ డిజైన్ కొద్దిగా సీట్ మీకు అప్పుగా ఉంటుంది అనమాట, కొద్దిగా పైకి వచ్చినట్టు ఉంటుంది. సో ఏంటంటే మీరు పిలియన్ ఎక్కించుకొని రైడ్ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు జారిపోతా ఉంటారు. ఈవెన్ పిలియన్ లేకపోయినా కానీ సింగిల్ రైడర్ కైనా కానీ సీట్ అయితే జారిపోతా ఉంటుంది. ఇది ఒకటి నాకు కొద్దిగా బెటర్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా, ఇది కూడా మైనస్ పాయింట్ అయితే కాదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తాను, దీని బ్యాక్ సైడ్ ఇండికేటర్స్, బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కొద్దిగా లో పొజిషన్ అనమాట, కొద్దిగా కిందకు ఉంటాయి. సో ఒక్కసారి మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇండికేటర్ వేసినా కానీ వెనకాల వాళ్ళు షోర్ గా చూస్తారని మీకు నమ్మకం అయితే ఉండదు, ఎందుకంటే కొద్దిగా కిందకు ఉంటాయి. ఇవే నాకు ఇంకా మైనస్ పాయింట్స్ అనిపించింది. అయితే నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ ఫుట్ స్పేస్ తక్కువ ఉంది, డిక్కీ స్పేస్ తక్కువ ఉంది అని చాలా చెప్పాను. బట్ ఈ 1 ఇయర్ యూజెస్ లో నాకు అంత ఎఫెక్ట్ అయితే కొట్టలేదు అవి. సో వాటిని అయితే నేను మైనస్ పాయింట్స్ లాగా కన్సిడర్ చేయట్లేదు. ఓవరాల్ గా ఇది నా రివ్యూ. అయితే 1 ఇయర్ లో మాత్రం నాకు ఎక్కడ కూడా ఇది నాట్ వర్త్ అనిపించలేదు, చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే లుక్స్ బాగుంటాయి, ఇంజన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది, నాకు మైలేజ్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఎప్పుడన్నా ఒకసారి ఆ మైలేజ్ తప్పించి మిగతా ఏ విషయంలో కూడా నేను ఈ బైక్ కొన్నందుకు ఎప్పుడు కూడా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ. అయితే ఒకవేళ మీరు ఒకవేళ టీవీఎస్ ఎంటార్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కాన్స్ ని మైండ్ లో పెట్టుకోండి, కాన్స్ మీకు ఎఫెక్ట్ కొట్టవనుకుంటే మాత్రం ఇది చాలా మంచి బైక్. ముఖ్యంగా మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా, స్టూడెంట్స్ కి ఇది సూపర్ బైక్ అనమాట. సో ఇది ఓవరాల్ గా నా వీడియో. అయితే వీడియో మీకు అంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.